తెలుగు రాష్ట్రాల రైతులకు గుడ్ న్యూస్ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీన్ను నేపథ్యంలో అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి సోమవారం తెల్లవారుజాము నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు తిరిగి మధ్యాహ్నం సమయంలో అనేక ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యాయి ఇప్పటికే వర్షాలు లేక చాలామంది రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రస్తుతం వచ్చిన వర్షాలు అనేక పంటలకు ప్రాణం పోసాయని చెప్పవచ్చు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో అత్యధికంగా భీమడోల్లో ఇరవై ఏడు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా సరాసరిన రాష్ట్రంలో ఆరు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది దెందులూరులో ఇరవై ఒకటి పెదవేగులో పద్దెనిమిది చింతలపూర్లో పద్దెనిమిది జీలుగుమిల్లిలో పదిహేను ఒంగుటూరులో తొమ్మిది పాయింట్ నాలుగు ద్వారకా తిరుమలలో తొమ్మిది కొయ్యలగూడెంలో ఏడు పాయింట్ ఎనిమిది ముసనూరులో ఐదు ఆగిరిపల్లిలో నాలుగు చాటరాయిలో మూడు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీండం ప్రభావంతో వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది ఉత్తర కోస్తా దక్షిణ కోస్తాలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది ఏలూరు జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది తీరం వెంబడి బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని కూడా అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది ఇక తెలంగాణలో మరో మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది పలు ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీండం ప్రభావంతో తెలంగాణలో మూడు రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని భూపాలపల్లి ములుగు పెద్దపల్లి కామారెడ్డి కరీంనగర్ మెదక్ నిజామాబాద్ రాజన్న సిరిసిల్ల సంగారెడ్డి ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు ఆదిలాబాద్లో అత్యధికంగా అరవై తొమ్మిది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఇంకా కురుస్తూనే ఉన్నాయి అనేక ప్రాంతాల్లో తెలంగాణలో నూట నలభై ఏడు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది గడిచిన ఇరవై రోజుల నుంచి రుతుపవనాల విరామంతో తీవ్రమైన ఎండలతో పంటలు ఎండిపోతూ ఉన్న సమయంలో వచ్చిన వర్షాలు రైతులకు గుడ్ న్యూస్ తీసుకువచ్చాయి తెలంగాణలో అనేక ప్రాంతాల్లో జోరు వర్షాలు కురుస్తున్నాయి జూలైలో వర్షాల కారణంగా పంటలు నాటారు ఆ తర్వాత వచ్చిన డ్రై స్పెల్ రుతుపవనాల విరామంతో పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్రమైన నీటి కొరత ఉంది అనేక ప్రాంతాల్లో రైతులు వర్షాల కోసం ఎదురు చూస్తున్న సమయంలో మరలా రుతుపవనాలు చురుగ్గా మారాయి దీనికి తోడు అల్పపిన్నం కూడా రావడంతో అనేక జిల్లాల్లో వర్షాలు నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది